మా పేర్వారాములు అనుకున్నప్పుడు డీజీగా ఇచ్చారు. రెంటి రామారావు గారికి నేను చాలా క్లోజ్ సార్. 4 ఏండ్లు మూడేండ్లు హైదరాబాద్ రేంజ్. ఇప్పుడున్న మా సీఎం కేసీఆర్ గారు కూడా మంచి దోస్త్ అయ్యండి. అప్పుడే ఇద్దరం కలిసి మంచిగా హైదరాబాద్ గెస్ట్ హౌస్లో అక్కడ ఇక్కడ కంపల్సరీ టానిక్ ఉంటుంది కదా సార్. ఇక ఏదో ఉంటుంది టానిక్ లేకుండా హార్లిక్స్ బూస్ట్ బూస్ట్ టానిక్లతోనే. సో ఏపీపీఎస్సీ చైర్మన్గా ఒక చేసిన ఒక వ్యక్తి వెళ్తే యూపీఎస్సీగా వెళ్ళాలి లేదంటే ఇతర రాష్ట్రాల కమిషన్లకు వెళ్ళాలి కానీ నామినేటెడ్ పోస్టు తీసుకుండేకి అనర్హుడు. ఇదంతా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 319B ఉల్లంఘించి ఇచ్చారు. ఇది చెల్లుబాటు కాదని కోర్టులో ఒక వ్యాజ్యం కూడా వేశారు కదా. ఏమైంది మరి అది? ఇది నాది నామినేటెడ్ పోస్ట్ కాదు. ఇది ఇది ఈ స్పెషల్ బెటాలియన్ పోలీసులు వీళ్ళకి సెలవులు ఉండవు. ఎప్పుడు పండగ వచ్చినా పంబ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లకే పరిమితం కావాల్సి వస్తుంది అనమాట. పోలీసులో భర్తీ కాకముందు తెలియదు ఐదు వాళ్ళకి ఫ్రీగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడతాం అనుకుంటున్నారా? ఎవరు రమ్మానండి ఇక్కడికి? కాలు పట్టుకొని తీసుకొచ్చిందా నేను స్పెషల్ పోలీస్కి రమ్మని? ఒక ఉద్యమంలో చేస్తున్న స్పెషల్ పోలీస్ అంటే సివిల్ పోలీస్ లాగా మాట్లాడండి. సిఆర్పి సిఆర్పి బిఎస్ఎఫ్ ఐటిబిపి డిస్ట్రిక్ట్ ఏఆర్ ఏపీఎస్పి టీపీఎస్పి పో ఇంటికి పో ఎవడొద్దు ఇంకెవడని వస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారితో ఎలా ఉండేది మీకు పరిచయం? మరి ఢిల్లీకి వెళ్ళండి సార్. ఏ ఎందుకు సార్ అంటే లేదు మనసుకి నేను లెటర్ రాస్తాను రాసిండు. రాజశేఖర్ రెడ్డికి అంత పట్టు లేదు 2005లో సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ పెద్ద కేర్ చేయక డీజీపీ అయ్యారు. అంతే అంతకుముందు మీరు ఖమ్మం చేశారు. ఖమ్మం అంటే కొద్దిగా మావోయిస్ట్ బెల్ట్ అప్పుడే మొదలైంది. చంద్రపుల్లారెడ్డి గ్రూప్ ఈ కొండపల్లి సీతారామ గ్రూపులు రెండు మూడు ఇప్పటికి ఉన్నాయి ఖమ్మంలో సార్. ఏదున్నా రెండు మూడు గ్రూపులు ఉంటాయి అక్కడ. గణపతి వర్గం సార్ ఈ గణపతి చలపతి అందరు ఈ మధ్యన వచ్చిన వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు మావోయిస్ట్ నుంచి థ్రెట్గానే ఎప్పుడైనా ఏమన్నా థ్రెట్ ఏమిటి? సాగు నుంచి బయటపడ్డా 2 సార్లు. తర్వాత తెలిసింది ఆ దట్టలో శివాజీ అని నాకు గురి పెట్టినాడు. 6 నెలల తర్వాత నెల్లూరులో దొరికిండు. ఓకే. వాడిని కొడుతుంటే ఏమేమి చేసినాడంటే ఇట్లా రాములు గారిని చంపడానికి పోయినా. ఎప్పుడు రా అంటే 6 నెలల క్రితం. ఏమైందంటే చెప్పిండు కమ్యూనిస్ట్ పుస్తకాలు అన్నీ కూడా బాగా చదివారు కదా మీరు. మావో పుస్తకాలు అన్నీ కూడా చదివారు కదా సార్. అంటే వారి భావజాలానికి ఈ మావోల భావ మావోయిస్టుల భావజాలానికి తేడా ఏమంటారు? మన భారతదేశం అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఫస్ట్ క్లాస్ టెర్రరిస్ట్ అండ్ మావోయిస్ట్. మన పొలిటీషియన్స్ థర్డ్ క్లాసే. మనం చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు మీరు డీజీపీగా ఉన్నారు సార్. ఎప్పుడైనా ఆ సన్నివేశం వచ్చిందంటారా? అప్పట్లో మీరు ఎస్పీగా ఉన్నప్పుడు మాకు వార్నింగ్లు కూడా ఇచ్చేవారు ఏంటన్నా అది అన్నట్టు ఎప్పుడైనా అనుకునేవారు సార్? అదే అన్నాను ఒకసారి మీకు యూనివర్సిటీ సంఘటనలు గ్యాప్కున్నాయంటే ఆయన స్టైల్లో నేను చూసి చదువుతలేడేం లేదు. లేకపోతే ఫైల్ చూస్తున్నట్టు పేపర్లు తిరిగేస్తా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో సంభాషణ చేశారు కదా స్టీఫెన్ గారితో, అది మా వాళ్ళు చూసుకుంటారని. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అంటారా లేదంటే కేసీఆర్ గారు ఏమన్నా ఇది చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? వృత్తి ధర్మం చంద్రబాబు నాయుడు గారు మీకు డీజీ పోస్ట్ ఇచ్చారని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు దొరికిపోయారంటారా? బషీర్ బాగా కాల్పులు జరిగాయి సార్ ఇప్పుడు. అంటే ఈ రైతులు ఈ విద్యుత్ బకాయిల విషయంలో అయితేనే దాంట్లో రైతులైతేంది శ్రామికులైతేంది ఎవడైతేంది ఇక్కడికి రావద్దంటే వస్తే కాల్చకపోతే ముద్దు పెట్టుకుంటారా? చంద్రబాబు నాయుడు కాల్పించారంటారు కదా ఇప్పుడు. చంద్రబాబు నాయుడు కేసీఆర్ సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం. ఆ సామాజిక తెలంగాణ రాలేదు. దొరలకు తెలంగాణ వచ్చింది. దొరల పాలన సాగుతోందని ప్రతిరోజు విమర్శలు కుప్పిస్తూనే ఉన్నారు.
అంటే మీరేమో ప్రజల ప్రభుత్వం వచ్చింది అంటున్నారు. నేను టీఆర్ఎస్ కాదు, రేపు ఎంఐఎంలు జాయిన్ అయినా బీజేపీలో అయినా కాంగ్రెస్ బుద్ధిన్నోడు దళితులు సీఎం చేస్తామన్నారు ఇద్దరు, దళితులు సీఎం చేయలేదు. నా కుటుంబానికి రాజకీయాలు అవసరం లేదన్నారు, కొడుకుని కూతుర్ని అందరిని తెచ్చి రాజకీయాలు, అల్లుని అందరిని తెచ్చి రాజకీయాల్లో పెట్టేసారు, వాళ్ళే అన్ని పదవులు అలంకరిస్తున్నారు చేస్తుంటారు. చైనా రాయబారితో రాహుల్ గాంధీ గంట పాటు ముచ్చటించారు, అది ఇదని ట్విట్టర్లలో వచ్చాయి, మీడియాలలో కూడా వచ్చాయి. ఏం ముచ్చటించండు, మనతో ముచ్చటిస్తేనే సమస్య కాదు. చైనా వాడి వాడి భాషలో వీడి భాష అయోమయం జగన్నారు. రాహుల్ గాంధీ రాయబారితో మాట్లాడడం మనకు తప్పంటారా లేదంటారా? అట్లా మాట్లాడద్దు. రాహుల్ గాంధీ పరిణతి లేని వ్యక్తి. ఐఎమ్ పేర్వారం రాములు హియర్, ఎక్స్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్స్ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నౌ వర్కింగ్ యాజ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఇంటర్వ్యూడ్ బై మిస్టర్ నాగరాజు ఆఫ్ iDream. ప్లీజ్ వాచ్ దిస్ అండ్ లెట్ మీ నో యువర్ రిమార్క్స్ ఇఫ్ ఎనీ. థ్యాంక్ యూ.